హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా అనపత్తి గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వామివారి దేవాలయం అచ్చంగా శబరిమల దేవాలయాన్ని తలపిస్తుంది. ఇక్కడ నిత్యం జరుగు పూజలు కైంకర్యాలు కేరళ తరహాలో జరగడం చాలా విశేషం. ఇక్కడ ప్రతినిత్యం స్వాములు ఉంటారు. ప్రతి సంవత్సరం 500కు పైగా భక్తులు స్వామి మాలలు ధరిస్తారు. వారికి మండలం రోజులు వడి భిక్ష కూడా ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, కేరళ తరహాలోనే ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజున స్వామివారి ఆభరణములను ఆలయ ధర్మకర్త ఇంటి నుండి గురుస్వామి ఊరేగింపుగా తీసుకుని వస్తారు. అలాగే పెద్ద పండుగ రోజున మకరజ్యోతి దర్శనం జరుగుతుంది. ఇక్కడ పడిపూజలు కూడా ప్రత్యేకంగా కన్నుల పండుగగా మాలలు ధరించిన భక్తులు గురుస్వాములచే చాలా బాగా చేస్తారు. స్వామియే శరణమయ్యప్ప. మన అయ్యప్ప స్వామి
అనపత్తి గ్రామంలో దండపాని గురుస్వామి గారు ఆధ్వర్యంలో ఆయన గురుస్వామిగా మనకి అయ్యప్ప స్వామి గారిని దీక్షా విధానాన్ని పరిచయం చేయడం జరిగింది। ఆయన ఆధ్వర్యంలో 12/6/1981 ఎమ్మెల్యే గారు శ్రీ పడాల అమ్మిరెడ్డి గారు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగి తదనంతరం 26/4/1982 శబరిమలై ఆలయ ప్రధాన ధర్మాధికారి శ్రీ కందరాల శంకరానంద నంబూద్రి అమృత హస్తాలతో విగ్రహ ప్రతిష్ట గావించబడింది। అలాగే పూజ్యులైన క్రీస్తుయేసుల శ్రీ ద్వారంపూడి రాధాకృష్ణ గారు రాధాకృష్ణారెడ్డి గారు శాశ్వత ధర్మకర్తగా వ్యవహరించారు। వారి ఆధ్వర్యంలో గుడి ఎంతో వైభవంగా అభివృద్ధి చెంది ఈ యొక్క అనపత్తి పరిసర ప్రాంతాల్లో భక్తజనాలను ఆకట్టుకొని మన శబరిమలని శబరిమలలో ఎలా ఉంటారో అలాగే మన స్వామి వెలసడం జరిగింది। అదే విధంగా స్వామి దినదినం అభివృద్ధి చెంది మన ఆంధ్ర శబరిమలగా పేరు గాంచింది। మన ఆంధ్రాలో మొదటిది గొల్లపూడి, రెండోది మన అనపర్తి, సేమ్ కేరళ ఎలాగుందో అలాగే కొత్తగా కట్టడం జరిగింది స్వామి। ప్రతి సంవత్సరం కూడా 500 స్వాములకు తగ్గకుండా దీక్షలు చేస్తారు స్వామి। ఈ సంవత్సరం 550 మంది దీక్ష చేయడం జరిగింది। ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం పడాల రాజు గురుస్వామి గారు ఆధ్వర్యంలో భిక్ష పెట్టడం జరుగుతుంది। అలాగే వడిలు కూడా పెట్టడం జరుగుతుంది। ఉదయం సాయంకాలం అలవైపోవడం కారణంగా పునర్నిర్మాణం చేసి రమారమి రాతి కట్టుబడితో 5 కోట్ల రూపాయలు వెచ్చించి గుడి ట్రస్టీ గారు సభ్యులు సత్యనారాయణ రెడ్డి గారు తేతల శ్రీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గుడి కట్టడం జరిగింది స్వామి। అలాగే గుడి కట్టినప్పటి నుంచి కూడా దిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెంది ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి వారు అనుగ్రహం ప్రతి స్వామికి కూడా కోరిన కోరికలు తీర్చుతూ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక పని ఏదో ఒక రూపంలో మనం అనుకున్న కలిసిన పనుల్లో కూడా నిర్విరామంగా అవుతుంది। దానికి నిదర్శనం మేమే గురుస్వాములు, ప్రతి గురుస్వామికి కూడా తెలుసు స్వామి స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప। ప్రతి సంవత్సరం కూడా రమారమి 550 నుంచి 600 మంది దాకా స్వాములు వేస్తారు మాలాధారం తీసుకుని నిష్ట నియమాలతో ఉదయం పూజా విధానం కూడా ఏకపంక్తిగా ఒకే పూజా విధానంగా ఒకే బంతిగా పూజ చేసుకుని సాయంకాలం కూడా అదే విధానంగా శబరిమల కానించి ఈ ఆంధ్రాలో ఎక్కడ కూడా ఈ పూజా విధానం ఎక్కడ కూడా జరగలేదు। మన అనపర్తి ఆలయంలో ఈ పూజా విధానానికి పెట్టింది పేరు శబరిమలలో విగ్రహం ఎలాగుంటుందో సేమ్ అలాగే మన అనపర్తి స్వామివారు కూడా అలాగుంటారు। ఏకశిలతో 18 మెట్లు ఇత్తడి తాపడంతో కట్టడం జరిగింది। ఇరుముళ్ళు కూడా ఎప్పుడు కూడా 1200 ఇరుముళ్ళు ప్రతి జిల్లా నుంచి కూడా మన అనపర్తి గుడికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది। శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీపురిపల్లెలు, ఖమ్మం, భద్రాచలం వారు, హైదరాబాద్ నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో వారి స్వాములతో సహా వాళ్ళు కూడా వచ్చి ఇరుముళ్ళు ఇవ్వడం జరుగుతుంది స్వామి స్వామి శరణం। ఇది వరకు పాత గుడి ఉన్నప్పుడు అండి మనకి, ఇప్పుడు కూడా 18 మెట్లు అనేది లేదు స్వామి గారు। ఇది మన 2002లో గుడిని రాతి కట్టుబడి కట్టడంతో 18 మెట్లు పురం నిర్మించుకోవాలన్న సక్షన్ సంకల్పంతో మన పెద్దలైనటువంటి గురుస్వాములు అలాగే మన ట్రస్టీ గారైన పడాల సత్యనారాయణ రెడ్డి సభ్యులు సత్యనారాయణ రెడ్డి స్వామి గారు, త్రినాథ్ రెడ్డి గారు, మన గురుస్వాములు శ్రీ వెంకటరెడ్డి గారు స్వామి గారు,
వీళ్ళందరి సహాయ సహకారాలతో 18 మెట్లు కూడా పెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు సంకల్పించుకొని ఆ ఒక 18 మెట్లను కూడా మనం ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది స్వామి। ఆ 18 మెట్లు పెట్టిన గా నుంచి కూడా మనకి ఏ రోజు కూడా మన స్వామికి దినదిన అభివృద్ధి చెందితమే జరిగింది తప్ప ఏ రోజు కూడా తగ్గుతు అన్నది ఏ రోజు కూడా జరగలేదు స్వామి। దానికి నిదర్శనం మేము కూడా కదా స్వామి, గురు స్వాములు కూడా చాలా మంది ఉన్నారు స్వామి, మేమంటే నిన్నగాక మన వచ్చిన స్వాములు స్వామి, కానీ ఇంతకు ముందు నుంచి 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు మాలేసిన స్వాములు కూడా ఉన్నారు స్వామి। వాళ్ళని అడిగి మేము తెలుసుకోవటం, దాని గురించి చెప్పటం, చెప్పిన తర్వాత మేము మళ్ళీ 10 మందికి చెప్పటం, వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఏం చేస్తే ఎలా బాగుంటుందని చెప్పటం కూడా జరిగింది స్వామి। అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ప్రతి మండల పూజకి అలాగే జ్యోతి మకర జ్యోతికి కూడా 18 మెట్లకి మనం కేరళ తాంత్రిక విధానంలో ఎక్కడైతే అక్కడ ఎలాగైతే జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ మనకి తాంత్రిక విధానంలో పూజ చేయటం జరుగుతుంది స్వామి। ఆ విధంగా 18 మెట్ల విశిష్టత కూడా అలా ఉంటుంది స్వామి। 41 రోజు పూజ చేసుకుని మనం ఆ 18 మెట్లు ఎక్కితే ఆ అయ్యప్ప మన కళ్ళెదురు ఉన్నట్టు ఉంటుంది స్వామి। అయ్యప్ప స్వామి వారికి అంత మహిమ ఉంది స్వామి, ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి వారికి అదొకటి స్వామి। ఇక్కడ ఈ మన అనపర్తి అయ్యప్ప స్వామి వారికి ఉన్న మహిమ ఇప్పుడు ఏంటంటే స్వామి, మాట రాని వాడికి మాట వచ్చింది స్వామి, అలాగే నోరు రాని మనిషికి కళ్ళు చూ కనిపించిన స్వామికి కూడా కళ్ళు వచ్చింది స్వామి, దానికి ప్రత్యక్ష నిదర్శన స్వామి। ఆ స్వామి ఇప్పటికి కూడా ఇంకా ప్రతి సంవత్సరం కూడా మాల వేస్తూనే ఉంటాడు స్వామి ఆ స్వామి గారు। అలాగే ఇక్కడ జరిగే పడి పూజలే కాదు స్వామి, అలాంటిది కేరళ తాంత్రికం అక్కడ శబరిమలలో ఏ విధంగా అయితే జరుగుతుంది ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది స్వామి, కేరళ స్వాముల ద్వారానే జరుగుతుంది స్వామి ఇక్కడ కూడానే। అలాగే ఇక్కడ ఉన్న ప్రతి స్వామి కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించి మా గురుస్వాముల నుంచి కానీ అలాగే మా పంతులు గారి దగ్గర నుంచి కానివ్వండి, అలాగే మన ట్రస్టీ గారు అయినటువంటి మన శ్రీనాథ్ రెడ్డి గారు కానివ్వండి, సభ్యులు శశినారాయణ రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా సరే మా అందరికీ సహాయ సహకారాలు అందించి మీ అందరి ముందు మేము ఉన్నామని చెప్పేసి ప్రతి సంవత్సరం మమ్మల్ని చేదోడు వాదోడుగా ముందుండి జరిపిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది స్వామి, స్వామి శరణం స్వామియే శరణయ్య। అలాగే ఈ 2 సంవత్సరాల మట్టి కూడా మన స్వాములందరికీ కూడా బాగా ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశం మీద సత్సంకల్పంతో శ్రీ పోతంశెట్టి ఈశ్వరెడ్డి గారు అంటే సూర్యశ్రీ అధినేత అయినటువంటి శ్రీ పోతంశెట్టి ఈశ్వరెడ్డి స్వామి గారు, అలాగే దాతల సహాయ సహకారాలతో మన శ్రీ అంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఒడి కార్యక్రమం కూడా ఈ 2 సంవత్సరాల మట్టి పెట్టడం జరిగింది కాబట్టి, అలాగే అన్నదానం ఎప్పటి నుంచో మనకి మన పడాల రాజగురు స్వామి గారి ఆధ్వర్యంలో ఎంతో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం లేదు రాదు అని అనకుండా ప్రతి సంవత్సరం పెడతం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి మేము ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప। అలా ఇది 2 సంవత్సరాలు అన్నది కాదు స్వామి, అది గురుస్వామి అనేది కాదు కావాల్సింది మనకు స్వామి గారు, 18 సంవత్సరాలు నిండితే గురుస్వాములు స్వామి గారు, 6 సంవత్సరాలు అయితే పేరుస్వామి స్వామి, 7 సంవత్సరాలు దాటి నుంచి గురుస్వామి లెక్కలోకి వస్తారు, 18 సంవత్సరాలు అవుతున్నాయి కానీ స్వామి గురుస్వామి లెక్కలోకి రారు స్వామి। అలాగే మన కన్నిస్వాములు కానించి 18 సంవత్సరాలు చేసిన గురుస్వాముల వరకు ఎవరికైనా సరే మనం స్వామియే శరణమయ్యప్ప వినాదంతో ముందుకెళ్తాం కాబట్టి దీనికి తన మన అన్న భేదం కూడా లేకుండా స్వామి ప్రతి ఒక్కరు కూడా స్వామి శరణం అన్న మాట మీదే వెళ్తాం స్వామి। 18 సంవత్సరం స్వామి స్వామి 18 సంవత్సరాలు వచ్చింది స్వామి, గొబ్బరి మొక్క ఎక్కడి నుంచి ఎక్కడ మాలేస్తే అక్కడి నుంచి గిరిమిడి కట్టుకుని ఆ స్వామి 18 మెట్లు ఎక్కి కేరళలోని ఆ 18 మెట్లు కేరళలో గొబ్బరి మొక్క పాతర్ స్వామి స్వామి
ఈ వీడియోలో చూపిన విధంగా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.